విభజన హామీలు సాధించలేని దిక్కుమాలిన పాలన అంటూ జగన్ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను నెరవేర్చామంటూ అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు చెప్పారంటూ షర్మిల విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పోతునూరులో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు షర్మిల హాజరయ్యారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేస్తానని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ బీజేపీకి తొత్తుగా మారిపోయారని ఆరోపించారు. జగన్ ఎవరికి పులి ఎవరికి సింహం అంటూ షర్మిల సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పిన షర్మిల మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. త్వరలో సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. సొంత ఆడబిడ్డలను వ్యక్తిగతంగా దూషిస్తూ బజారు కీడుస్తుంటే పట్టించుకోని మనిషి అంటూ జగన్ను ఉద్దేశించి షర్మిల విమర్శలు చేశారు. 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి 6,000తో దగా డిఎస్సీని ప్రకటించారని విమర్శించారు. ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నేను మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు. ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న, ఇంట్లో 60 పేర్లున్నాయి. 60 మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులు అంటే ఇవి. హోంమంత్రి దళితురాలు, ఇక్కడ హోంమంత్రి అయ్యుండి, ఇక్కడ మినిస్టర్ అయ్యుండి, ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా, దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్లకు పదవులు ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? కనీసం దళితులకు కూడా రక్షణ కల్పించకపోతే ఇక మిగతా ప్రజలకు మీరు ఏమి రక్షణ కల్పిస్తారు? మీరు దళితురాలుగా ఉండి హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే మీకు ఆ పదవెందుకు? రాజీనామా చేయండి. ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంత మంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాక్టర్ కైనా ఇంజనీర్ అయినా ఎంబీఏ ఎంసీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సొప్పో చేసి పెట్టుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు. జగన్ గారు ఏమన్నారు ఆ రోజు? చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే సిగ్గులేదా అని చంద్రబాబు గారిని తిట్టారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగన్ అన్న గారు. మరి జగన్ అన్న గారిని అడుగుతున్నా, మెగా డిఎస్సీ ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సీ, దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు. మెగా డిఎస్సీ ఎక్కడ, దగా డిఎస్సీ ఎక్కడ? మెగా డిఎస్సీ వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, 6,000తో ఇప్పుడు చిన్న డిఎస్సీ వేశారు, దగా డిఎస్సీ. అది కూడా ఎప్పుడేస్తారు? ఈ ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? 6 నెలలు పడుతుంది ప్రక్రియ. ఎలక్షన్లు ఏమో 2 నెలల్లో ఉంది. నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది? రేపు వచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో? వీళ్ళైనా గానీ బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఎన్ని జనవరి 1లు అయిపోయాయి? మరి మీకు కనిపించలేదా జనవరి 1? కనీసము మన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడం